వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మేఘ్నా లోకేష్. సో ఈరోజు నేను ఏం చూపించబోతున్నాను నా యూట్యూబ్ ఛానల్లో అంటే, మైసూర్లో ఉన్నాను కాబట్టి వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అంతా అయిపోయింది మొన్ననే. మైసూర్లో ఉన్నాను అండ్ మైసూర్కి వచ్చాక మా ఇల్లు ఎలా ఉందో, నేను ఇంట్లో ఏం చేస్తుంటానో నేను మీకు చూపించాలి కదా. సో ఇల్లు చూపిస్తా అన్నాను, పార్క్లో కూర్చొని ఏం చేస్తున్నాను ఆలోచిస్తున్నారా? ఈ పార్క్ మా ఇంటికి ఎదురుగానే ఉంటుందన్నమాట. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ పార్క్లో. ఇంటికి వెళ్ళాక కూడా నేను ఏదో గోడల్ని చూపించడం, ఫర్నిచర్ని చూపించడం కాదు, ఎందుకంటే ఏం లేవు అంతగా స్పెషల్గా అంటూ ఏం లేదు. కానీ నాకు ఎమోషనలీ చాలా కనెక్ట్ అయిన ఇల్లు. నాకు ప్రపంచంలో ఎంత పెద్ద ప్యాలెస్లో ఉండమన్నా, ఎంత మంచి డెస్టినేషన్కి తీసుకెళ్ళినా కూడా మా ఇంట్లో నాకు దొరికే ఆ సంతోషం, సాటిస్ఫాక్షన్ ఇక్కడ నాకు దొరకదనమాట. అంత ఇష్టం నాకు మా ఇల్లు అంటే. మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా అమ్మ నాన్న చాలా కష్టపడి చాలా ఇష్టంతో కట్టిన వాళ్ళ డ్రీమ్ హౌస్ అండ్ మేము ఆ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తాము. పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇంట్లో ఉంటే, ఆ పీస్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ పార్క్ వచ్చి మా ఇంటికి కరెక్ట్గా ఎదురుగానే ఉంటుంది. ఈ ఇంట్లో నేను మా నాన్న వాక్ చేసేవాళ్ళం, మా అమ్మతో వాకింగ్కి వస్తాను. అండ్ మైసూర్లో మా ఇల్లనే కాదు, ఎవరికైనా కూడా పార్క్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, దగ్గరలో ఉంటుంది అండ్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. యాజ్ యూ ఆల్ నో, మైసూర్ ఈజ్ ది క్లీనెస్ట్ సిటీ కాబట్టి ఇక్కడకి వెళ్ళినా క్లీన్గా ఉంటుంది. ఎస్పెషలీ పార్క్స్ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. దిస్ ఇస్ వన్ థింగ్ ఐ మిస్ ఇన్ హైదరాబాద్. దగ్గర దగ్గరలో పార్క్స్ లేవు, ఉన్నాయి కానీ చాలా దూరంగా ఉంటాయి. కానీ మైసూర్లో మాత్రం ఇది నేను చాలా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. ఈ పార్క్ మా ఇంటి ఎదురుగానే ఉంటుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం. ఇంటి లోపలికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను, నాకున్న మెమరీస్ అంతా షేర్ చేసుకుంటాను. వచ్చేయండి మా ఇంటి లోపలికి వెళ్దాం. ఇదనమాట మా ప్యాలెస్. ఇంకెందుకు ఆలస్యం, పదండి లోపలికి వెళ్దాం. కట్టి 15 ఇయర్స్ అయిందనమాట. మా నాన్న ఎంతో కష్టపడి చాలా ప్లాన్ చేసి, అప్పుడే ఆర్కిటెక్ట్ ప్లాన్ చేసి మరీ కట్టారు. హీ వాజ్ ఆల్సో అన్ ఇంజనీర్ కాబట్టి ఆయనకు కూడా చాలా స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా కట్టాలని ఉండింది అప్పుడే. చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా ఏం కాదు, కానీ 15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే కొంచెం మా ఇంటి ప్లాన్ అంతా బాగుండేది. సో లెట్స్ సీ ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను. మెయిన్లీ నాకు ఇక్కడ చాలా మెమోరీస్ ఉన్నాయి అండ్ వాంటెడ్ టు పుట్ దిస్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా, అందరికీ బాగుంటుంది కదా మేము చూసుకోవడానికి కూడా అని అనుకున్నాను. సో ఇది స్టేర్ కేస్ మా ఇంటికి రావడానికి, స్టేర్ కేస్ అనమాట. ఇక్కడ నేను మా అమ్మ అన్నయ్య ముగ్గురు కూర్చొని, మా అమ్మ ఇక్కడే మా ఇద్దరికి గోరుముద్దలు పెట్టేది నైట్ టైం అంతా. సో ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా, ఇక్కడంతా గ్రీనరీ చాలా బాగుంది కదా, ఇలా కూర్చొని ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం చాలా వరకు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. వచ్చేయండి మా ఇంటికి స్వాగతం. ఇక్కడ ఇది ఫుట్వేర్ అంతా పెట్టే ప్లేస్. ఇక్కడ పెద్దగా మెమోరీస్ అంటూ ఏం లేవు. చిన్నప్పుడు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చినప్పుడు అలా షూస్ని టకా టకా అని విసిరేసి మా అమ్మ తర్వాత చదువుకుంటుంది నాకేంటి అనుకుని వెళ్ళే రోజులే ఉన్నాయి. బట్ ఐ సీ దిస్, దీంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు వేస్ట్ అని పక్కన పెట్టేసారేంటి నేను, ఇది నా బుజ్జి బొమ్మ, నాకు ఎప్పుడు నా పక్కనే ఉండేది. నా 10th క్లాస్ వరకు దీన్ని నా పక్కనే పెట్టుకున్నా, నాకు ఎంత బాధ వచ్చినా ఎంత కోపం వచ్చినా దీంతోనే షేర్ చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు ఏంటో పక్కన ఇలా పడేయడానికని కొన్ని చెత్తతో పాటు దీన్ని కూడా పెట్టేశారు. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ బొమ్మ, చిన్నప్పుడు బొమ్మ. లోపలికి వెళ్దాం. ఇది లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మెమొరీస్ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే అన్నీ ఇక్కడే చేస్తాం కాబట్టి. తినడం కానీ, కొట్టుకోవడం కానీ, నేను మా అన్నయ్య టీవీ చూడడం కానీ, రిమోట్ కోసం కొట్టుకోవడం కానీ, ప్రతి ఒక్కటి లివింగ్ ఏరియాలోనే చేసాం. అండ్ అందరూ కలిసి ఇక్కడే తినేవాళ్ళం. డైనింగ్ టేబుల్ అక్కడ ఉండేది డైనింగ్ ఏరియాలో, అది కూడా పైకి ఇక్కడో పంపించేసాం ఫర్ అవర్ కన్వీనియన్స్. టీవీ ఇక్కడ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ మై మదర్స్ ప్రైడ్ సెక్షన్. అంటే నాకు పెద్దగా అవార్డ్స్ తీసుకోవాలి అనేదంతా మా అమ్మ కోసం అంటూ ఇష్టం, కానీ మా అమ్మకి నేను అవార్డ్స్ తీసుకురావాలి అని
ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక రెండు మూడు అవార్డ్స్ తీసుకొస్తూ ఉండాలన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ అంతా నా అవార్డ్స్ అంతా అరేంజ్ చేసుకున్నారు. ఇలాగా ఈ ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఏం లేవు. వీ వాంటెడ్ టు రినోవేట్. యాక్చువల్లీ కర్టన్స్ అంతా తెచ్చినప్పుడు సగం సగమే ఉంటుంది కర్టన్స్. కొన్ని ఏరియాస్కి కర్టన్స్ ఉన్నాయి, కొన్ని విండోస్కి లేవు. బికాజ్ మేము చేస్తూ ఉన్నాం, మా అమ్మ నాన్న ఇద్దరు, మేమని కాదు మా అమ్మ నాన్న ఇద్దరు కర్టన్స్ అంతా ఒక టీంలో తెస్తూ ఉన్నారు. బట్ ఇన్ బిట్వీన్ మా నాన్నకి అప్పుడు హెల్త్ బాగా లేకపోవడం వల్ల ఇంకా ఆపేసాం అక్కడికి. తర్వాత మాకు ఎలా ఉందో అలాగే ఉండని, నాన్న ఉన్నప్పుడు ఫర్నిచర్స్ ఇదంతా ఎలా ఉండిందో అలాగే ఉండాలి అనుకుని వి డిడ్ంట్ చేంజ్ ఎనీథింగ్ మచ్. ఇక ముందు చూద్దాం పదటి. ఈ అక్వేరియంకి మా అమ్మ ఎన్నిసార్లు ఎన్ని ఫిష్ని తెచ్చి పెట్టిందో కానీ కూడా బతకదు ఇంట్లో ఏంటో, అందుకే తేడమే మానేసింది. అమ్మ ఒకటి ఉంది ఇక్కడ, ఒకటే ఒకటి బతుకుంది పాపం. ఇది యాక్చువల్లీ డైనింగ్ ఏరియా, నేను ఇప్పుడు ఉన్న ప్లేస్ డైనింగ్ ఏరియా. కానీ ఇది డైనింగ్, గెస్ట్లు ఇంటికి వస్తేనే కదా ఇంకా వేరే టైంలో యూజ్ చేసుకునేది లేదు కదా అని పైన ఈ కంప్యూటర్ సెటప్ మా అన్నయ్య ఉండింది. పైన నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేసాడు. ఇక్కడే ఉంటాం కదా కాబట్టి లివింగ్ ఏరియాలోనో ఎక్కడో మా అమ్మ అక్కడ వంట వండుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు అని. లాస్ట్ టైం ఇక్కడ ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్, లైక్ 5 ఇయర్స్ బ్యాక్ సోఫాస్ అంతా చేంజ్ చేసినప్పుడు పాత సోఫా ఇది. ఆ సోఫా కూడా సేమ్ అదే థీమ్ వేసేసి ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇలా కూర్చొని హాయిగా కబుర్లో చెప్పుకొని మాట్లాడుకుంటూ ఉండొచ్చు అని. దిస్ ఇస్ ఆల్సో, మా కుక్క పిల్లలు ఉన్నాయి 2 పగ్స్, వాటిది ప్లేస్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. వాళ్ళు వచ్చినప్పుడు అవి ఇక్కడే ఉంటాయి, ఎప్పుడు చూసినా కూడా ఇక్కడే కూర్చొని మా అమ్మ అక్కడే ఉంటారు, ఇక్కడే మాట్లాడుకుంటూ అలా ఉంటారు. నేను మా అన్నయ్య కూడా ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ కంప్యూటర్ ఉంది కాబట్టి ఇంతకుముందు టీవీలో అన్నీ వచ్చేది షోస్ అంతా వచ్చేది కాదు కదా, సో కంప్యూటర్ ముందు ఇలా కూర్చొని ఇక్కడ చూసేవాళ్ళం. సో డైనింగ్ హాల్ కాస్త, డైనింగ్ ఏరియా కాస్త ఇలా మారిపోయింది మా ఇంట్లో. అండ్ ఇది మా అమ్మ. హలో. సో మా అమ్మ జయశ్రీ లోకేష్, దిస్ ఇస్ హర్ వరల్డ్. మై మమ్ ఇస్ ది బెస్ట్ కుక్. అమ్మ చేతి వంటనే అయ్యో ఏం చేస్తావమ్మా, ఏం తింటావమ్మా అని చిన్నప్పుడంతా తినలేదు. కానీ తర్వాత తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళినప్పటి నుంచి ఇట్స్ బీన్ 8 ఇయర్స్ అల్వమ్మా, 8 ఇయర్స్, 8-9 ఇయర్స్ నేను ఐఎమ్ అవే ఫ్రమ్ హోమ్. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది అమ్మ చేతి వంట ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది అని. బికాజ్ బయట అంతా తింటూ తింటూ రుచే పోయిందనమాట, ఇంటికి వస్తే తింటే అమృతంలా అనిపిస్తుంది. సో ఇదే కిచెన్, మా అమ్మ అప్పుడులోనే డిజైన్ చేసుకున్న ఈ కిచెన్ అనమాట. చెట్లు, ఈ మొక్కలు ఏమేమో పెట్టుకుంది పాపం. ఇది నా ఫేవరెట్ ప్లేస్ మా ఇంట్లో. మా ఇంటి లోపలే గార్డెన్ ఉండాలని మా అమ్మ చేసిన ఈ గార్డెన్. అంటే మొన్న మీరు వ్యాలంటైన్స్ డే ఎపిసోడ్ చూసారు కదా, దాంట్లో వ్యాలంటైన్స్ డేలో స్వరూప్ ఇలా అరేంజ్మెంట్స్ అంతా చేశాడు కాబట్టి అది అలాగే ఉంచేసాను. దిస్ ఇస్ ఆల్ ప్లాస్టిక్ ఫ్లవర్సే. నేను ఇప్పుడు 2 డేస్ అయింది అంతే ఆ ఎపిసోడ్ షూట్ చేసి కాబట్టి అది అలాగే ఉంచేసాను. కొన్ని రోజులు అలాగే ఉంటే బాగుంటుందని. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ కూర్చొని నేను, అమ్మ, అన్నయ్య, మా నాన్న అందరూ కూర్చొని ఇక్కడ గ్రీనరీ ఉంది కాబట్టి కాఫీ తాగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను మా అమ్మ తాగుతాం అలా అప్పుడప్పుడు కూర్చొని తింటాము, స్నాక్స్ టైం అదంతా కూర్చొని మాట్లాడుకుంటాం. దిస్ ఆల్ ఓన్లీ ఫర్ ఊరికే రిలాక్స్ అవ్వాలంటే డే మధ్యలో ఈ ప్లేస్ అన్నమాట. సో అది మా రిలాక్సింగ్ టైం అంతా మా అమ్మ బృందావనంలో, చిన్న వృందావనంలో ఇలా జరిగింది. నెక్స్ట్ ఇస్ రూమ్. ఇప్పుడు చూడండి, ఈ కేస్ కంటే ఎక్కువ మాస్క్లు ఇలాగా వేలాడుతూ ఉన్నాయి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి అన్నట్టు కాలం ఇలా అయిపోయింది. ఇది మా అమ్మ నాన్న రూమ్. ఇప్పుడు నేను మా అమ్మ ఇక్కడ ఉంటాము. ఇది చాలా పాత అల్మెరా అనమాట, మా అమ్మ నాన్న కొత్త పెళ్ళి అయినప్పుడు కొన్నది అల్మెరా. ఇది చేంజ్ చేయకూడదు అనుకుని అలాగే మెమొరీస్ ఉండాలని అలాగే పెట్టాం. దిస్ ఈజ్ 1 స్మాల్ రూమ్. ఇక్కడంతా నేను మీకు చూపెట్టాలని చూపిస్తున్నాను. ఇట్స్ నాట్ వెరీ ఆర్గనైజ్డ్, ఏం అనుకోవద్దు, కానీ ఇల్లంటే ఇలాగే ఉంటుంది కదా. జస్ట్ వాంటెడ్ టు షేర్ ఆల్ ది మెమొరీస్. ఇక్కడ మా నాన్న మెడిసిన్స్ అంతా ఉండేది, ఇప్పుడు ఏం లేవు, అన్నీ తీసేసాము ఇప్పుడు. బట్
ఐ హ్యావ్ దట్ మెమొరీ. నాది మెడిసిన్స్ అంతా ఇక్కడ అరేంజ్ చేసి ఉండేది. ఫార్ దట్ మెడిసిన్స్ కోసమనే ఈ కార్నర్ చేసుకున్నారు ఇలాగా. సో దిస్ ఇస్ మై రూమ్ నౌ. ఐ ఇక్కడ వచ్చినప్పుడల్లా నేను అమ్మతో పాటు ఇక్కడే ఉంటాను. మైన్ అండ్ మై మమ్మాస్ రూమ్ ప్రజెంట్లీ. ఇది కొంచెం ఇలాగా యూటిలిటీ ఏరియా. మా కుక్క పిల్లలు ఉంటాయి ఇక్కడికి. ఇక్కడికి నేను మిమ్మల్ని యూటిలిటీ ఏరియా చూపించలేను. మా కుక్క పిల్లలు చాలా గలీజ్ గలీజ్ చేసేసాయి. మా ఇంట్లో చిన్న పిల్లలే లెక్క ఇవి, కుక్కలు కాదు. చాలా అల్లరి చేస్తాయి. మా అమ్మ అంటే ప్రాణం, తిండి పెడుతుంది కదా. సో ఇప్పుడు పైకి వెళ్దాం. అది మా అన్నయ్య, మా వదిన సామ్రాజ్యం, దాన్ని చూద్దాం. సో నేను చిన్నప్పుడు కొంచెం లావైపోతే ఈ అప్పుడు వర్కౌట్స్ ఇదంతా తెలియదు కదా, ఈ స్టెప్స్ని ఒక 50 సార్లు ఎక్కి దిగి చేసేదాన్ని అనమాట. దట్ ఈస్ వన్ మెమొరీ హ్యావ్ ఇన్ దిస్ స్టేర్ కేస్ పైకి వస్తూ వస్తూ. సో ఇక్కడ మా వదిన, మై ప్రెటీ ప్రెటీ వదిన అండ్ మై హ్యాండ్సమ్ బ్రదర్. ఈ ఉయ్యాల కూడా చాలా రోజులు, ఎన్ని ఇయర్స్ అయ్యి ఉండొచ్చు ఇది? ఎస్ట్ ఇయర్స్ అవుతుందో, ఏదో 15 ఇయర్స్ అయ్యి. మా ఇల్లు కట్టినప్పుడు తీసుకొచ్చిన ఉయ్యాలన్నమాట. మొన్న మేము నేను ఇక్కడే సెటప్ చేశాను వాలంటైన్స్ డే ఎపిసోడ్ కూడా. సో చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇక్కడే కూర్చొని ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోయింది ఇక్కడ. సో హియర్స్ మై ఫాదర్, మా నాన్నగారు. మా నాన్నగారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటే కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. వీడియోలో అందరూ ఉన్నాం, నాన్నగారు మాత్రం లేరు. లేరు అంటే ఫిజికలీ హిస్ నాట్ దేర్, బట్ చాలా ఐ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్ వెన్ ఎవర్ ఐమ్ హియర్. దిస్ వాస్ హిస్ ప్లేస్ యాజ్ వెల్. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాం. ఆయన రోజు గుడి అంటే ఇక్కడ దేవుడి గదికి పూజ చేయడానికి వస్తూ ఉండేవారు. ఇది ఒక పాత డైరీ, ఇది డ్రెస్సింగ్ టేబుల్, చాలా పాతది. బట్ ఐ యూస్ టు యూజ్ ఇట్. ఇప్పుడు కూడా నేను ఇక్కడే ఇంటికి వస్తే, మైసూర్కి వస్తే ఇక్కడే నా మేకప్ అంతా చేసుకోవాలంటే ఇక్కడే చేసుకుంటాను. చాలా పాతది. సో ఇది దేవుడి గది, పూజారు. ఇది కూడా మా అమ్మ డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు రోజు మా వదిన రోజు దీపం పెట్టి పూజ చేస్తూ ఉంటుంది. తను కూడా క్లీన్గా పెట్టుకుంది. లెట్ మీ షో యూ ది బాల్కనీ. ఇక్కడ బాల్కనీ ఉంటుంది. దిస్ ఇస్ అవర్ బాల్కనీ. బాల్కనీలో మీకు తెలుసు కదా ఏం చేస్తామంటే, ఇంటికి చాలా సపరేట్గా ఉంటుంది కాబట్టి నేను స్వరూప్ విషయం ఇంట్లో ఎవరికి తెలియనప్పుడు ఇక్కడికే వచ్చి స్వరూప్తో మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట. వినిపించదు కదా ఇక్కడ డోర్ వేసేసి సీక్రెట్గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. సో అది నేను సీక్రెట్గా ఫోన్ మాట్లాడుకుంటూ ఉండే బాల్కనీ అయిపోయింది. నెక్స్ట్ ఈ రూమ్ మా అన్నయ్య రూమ్. మా అన్నయ్య రూమ్ అంటే ఇప్పుడు ఇది కాస్త గెస్ట్ రూమ్గా మారిపోయింది. కానీ ఇది అంటే ఒకప్పుడులో మా అన్నయ్య రూమ్. నాకు మెమోరీస్ ఉండేదైతే ఇది మా అన్నయ్య రూమ్. ఈ కలర్ కాంబినేషన్ ఉండేది కాదు, ఇప్పుడేదో మార్చింది మా అమ్మ. కానీ పాపం తనకి గ్రీన్ అంటే చాలా ఇష్టం, గ్రీన్ కలర్ ఉండేది ఈ రూమ్. అండ్ తన రూమ్కి చిన్న బాత్రూమ్ ఉంటుంది. నా రూమ్ అది అటువైపుది నా రూమ్. నా రూమ్కి మా నాన్న కావాలని పెద్ద బాత్రూమ్ చేయించారు నా కోసం, అటాచ్ బాత్రూమ్ అని అప్పుడు. దిస్ ఇస్ మై బ్రదర్స్ రూమ్ ప్రజెంట్లీ. దిస్ ఇస్ మై బ్రదర్స్ అండ్ వదిన అన్నయ్య రూమ్. కానీ ఒకప్పుడులో ఇది నా రూమ్. ఇది యాక్చువల్లీ దిస్ వాజ్ మై స్పేస్. చాలా 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 మెమొరీస్ ఉన్న స్పేస్. నేను చదువుకుంది కానీ నేను ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది కదా, దట్ యూస్ టు బి హియర్. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది. ఈ బెడ్ కూడా ఇంకా చిన్నగా ఉండేది. ఇక్కడ ఒక గణపతిది ఒక ఫోటో ఉండేది. రోజు లేవగానే ఆ ఫోటో చూస్తుండేదని. అండ్ మై రూమ్ వాజ్ కంప్లీట్లీ లెవెండర్ అండ్ పింక్. ఇప్పుడు
ఇప్పుడు మా అన్నయ్య ఫేవరెట్ కలర్ గ్రీన్ అని చెప్పాను కదా, తను ఇక్కడికి వచ్చాక మొత్తం గ్రీన్ చేసుకున్నాడు ఈ రూమ్ని. బట్ నేను మా ఇంటి ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా ఈ రూమ్ తీసుకొచ్చి మా నాన్నయ్య చూపించారు, ఈ రూమ్ నీకు బాగుంటుంది చూడు అంటే. నేను కూడా అవునా నాకు ఇదే రూమ్ కావాలి, నాకు పెద్ద అటాచ్ బాత్రూమ్ కావాలని చెప్తే లోపల అటాచ్ బాత్రూమ్ చేయించారు. దిస్ కబోర్డ్ వాజ్ ఆల్సో నాట్ దేర్. అప్పుడు నేను ఆ మిర్రర్ ముందు నాటకానికి వెళ్తూ ఉండేదాన్ని, నటనకు వెళ్తూ ఉండేదాన్ని అని చెప్పాను కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అక్కడ డైలాగ్స్ అయినా నేర్చుకోవడానికి ప్రాక్టీస్ అదంతా కూడా రిహర్సల్స్కి వెళ్లే ముందు ఇక్కడ మిర్రర్ ముందు నిల్చొని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఆ మెమరీస్ ఒకటి ఉంది. అండ్ స్టడీ టేబుల్ అంతా ఇలా మన అన్నయ్యది ఇప్పుడు స్టడీ టేబుల్ ఉంది ఇక్కడ. ఈ స్టడీ టేబుల్ అంతా నాకు ఉండేది కాదు, చదువుకుందే తక్కువ కాబట్టి ఊరికి అలా ఎక్కడో కూర్చొని చదువుకుంటూ ఉండేదాన్ని. బట్ దిస్ యూస్ టు బి వెరీ గుడ్. నేను ఉన్నప్పుడు ఎదురుగంతా ఇల్లంతా లేదు, డైరెక్ట్గా చాముండి హిల్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చాలా బాగుండేది వ్యూ నేను ఉన్నప్పుడు. నౌ ఇట్ ఇస్ ఆల్ చేంజ్డ్, దిస్ ఇస్ నాట్ ఈవెన్ మై రూమ్ ఎనీ మోర్. కానీ చాలా 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 మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. స్వరూప్ ఇల్లు, మా ఇల్లు, ఇద్దరి ఇల్లు ఇక్కడే ఒక 3 కిలోమీటర్స్ ఉండొచ్చు స్వరూప్. 3 to 4 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటాం. సో మైసూర్కి వస్తే అదొక అడ్వాంటేజ్ మాకు, ఇద్దరి ఇళ్ళలో ఇలాగా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇది మా ఇంటి టెరెస్. టెరెస్ ఎందుకు చూపిస్తున్నాను, టెరెస్లో ఏం స్పెషల్ అనుకుంటే చాలా స్పెషాలిటీ ఉంది టెరెస్లో. ఇక్కడ నుంచి ఇంత మంచి వ్యూ ఉండదు ఎవరికి, ఈ సోలార్ కాదు. అక్కడికి వస్తే చాముండి హిల్స్ కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ రారా. కనిపిస్తుందా చాముండి హిల్స్ ఇక్కడ నుంచి? అంటే మాకు బాల్కనీ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇల్లులంతా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కనిపించట్లేదు. ఇంతకుముందు అయితే బాల్కనీ నుంచి, రూమ్ నుంచి కూడా చాముండి హిల్స్ కనిపిస్తుంది. ఈ వ్యూ చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్స్ కానీ. అండ్ లాక్డౌన్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్వరూప్ వర్కౌట్ చేస్తూ ఉండేవాడు సాయంత్రం పూట. నేను అలాగే పక్కన ఏదో చేస్తూ దాన్ని వర్కౌట్ అంటూ చెప్పేదాన్ని అంతే. కానీ నాకు బాల్కనీలో సపరేట్గా సీక్రెట్గా మాట్లాడాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉండేదని. ఇక్కడికి వచ్చి కొన్ని గొడవలు ఉంటాయి కదా, గట్టి గట్టిగా అరుచుకునే గొడవలు, అవంతా ఇక్కడ జరిగాయి అనమాట. అస్సలు వినిపించదు కింద వాళ్ళకి ఎవరికి అని, అదంతా ఇక్కడ చేస్తూ ఉండేదాన్ని. అండ్ ఇంకా చిన్నప్పుడు ఆ ఫోన్లో అవంతా స్టార్ట్ అయ్యే ముందు స్నో ప్రూఫ్కి ఆ ఇటుక కూడా పెడతారు కదా యూజువల్లీ రూఫ్కి, అది కూడా పెట్టించలేదు నేను కావాలంటే. అలా వెళ్ళి అక్కడ దాకా నడుచుకుంటూ అలా సాహసాలన్నీ చేస్తూ ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టం అలాగా హైట్స్లో నడవడం అంటే. క్వైట్ ఆపోజిట్ స్వరూప్కి హైట్స్ అంటే నచ్చదు. అక్కడ ఆ పైన దాని మీద కూర్చోవడం, అక్కడ నుంచి అలాగ కిందకి వెళ్ళడం, నడుచుకుని రావడం అంతా నాకు సాహసాలు చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా కొంచెం ట్రై చేస్తా, అవుతుందా లేదా చూస్తా. సో ఇలా ఇక్కడ నిల్చుంటే టాప్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. స్వరూప్ కమ్ నౌ ట్రై వన్స్. ఐ నో యూ స్కేర్డ్ బట్ కమ్ వన్స్, ఇట్ ఫీల్స్ గుడ్. కిరా విల్ ట్రై ద టైటానిక్ పోజ్. ఇదన్నమాట టెరెస్లో నేను చేసే చేష్టలు. ఇప్పటికీ చేస్తాను, అప్పట్లో చేస్తూ ఉండేదాన్ని. అండ్ మా ఇల్లు చిన్నగా చక్కగా ఉండింది అని అనుకున్నాను. ఫర్ మీ ఇట్ ఇస్ ఆల్వేస్ స్పెషల్. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో ఉన్న మెమరీస్ చాలా ఉన్నాయి, ఒక ఎపిసోడ్లో నేను చెప్పలేను. బట్ మ్యాక్సిమం మెయిన్ మెయిన్ హైలైట్స్ అంతా చెప్పాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ చూడాలనుకుంటే కనుక కమెంట్స్లో చెప్పండి, ఐ విల్ ట్రై టు మేక్ దెమ్. సో ఫర్ టుడే దిస్ ఇస్ ఆల్, బై బై.